రాజన్న సిరిసిల్లలోని పోలింగ్ బూతులను తనిఖీ చేసిన ఎలక్ట్రోరల్ పరిశీలకురాలు దేవసేన. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులను తప్పనిసరిగా ఓటర్ జాబితాలో చేర్చాలని ఎలక్టరల్ పరిశీలకురాలు దేవసేన ఆదేశించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో విలువైన ఆయుధమని, ఓటు విలువను తెలుసుకుని ఎన్నికల్లో తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సిరిసిల్ల పట్టణం గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోని 112, 113 పోలింగ్ బూతులలో బీఎల్ఓల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆమె జిల్లా కలెక్టర్ అనురాజ్ జయంత్తో కలిసి తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చేస్తా లేదా?